నిమ్మకాయలు బత్తాకాయలు ఈ రెండింటిని సంవత్సరం కింద ఏడాదిని ప్రకటిస్తున్నామన్నటువంటిది మంత్రి కన్నబాబు గారు నిన్న చేసినటువంటి ప్రకటన. వాస్తవంగా ఈ నిమ్మకాయలు బత్తాకాయలు ఈ ఏడాది బాగానే పండినాయి. అయితే ఇంతకు నిన్ననే చెప్పాను, చీనికాయలకి విపరీతమైనటువంటి దాదాపు 50,000-80,000 లక్ష రూపాయల దాకా కూడా గిట్టుబాటైంది. కాబట్టి ఈ ఏడాది ప్రకటిస్తున్నారు. అదే సందర్భంలో అనేక రకాలైనటువంటి మనకి ఈ మామిడి కానీ ద్రాక్ష కానీ తర్వాత ఇతరత్రా పంటల అరటి కానీ ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర బాగానే ఉంటాయి. ఈ ఏడాది కరోనా కారణంగా ఫస్ట్లోనే ఈ సెకండ్ వేవ్ కారణంగా ఎదురైనటువంటి సమస్య నేపథ్యంలో వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఈ మొత్తం కలిపి మళ్ళీ అందరూ దాన్ని ప్రోత్సహించిన తర్వాత ఇవి ఎక్కువైపోతే మళ్ళీ వీటికి డిమాండ్ తగ్గి రేపొద్దున ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యానవన పంటలు కానీ పండ్ల తోటలు కానీ అట్లాగే వాణిజ్య పంటలు కానీ ఒక స్పెసిఫికేషన్తో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఎలాంటి పథకాలతో ముందుకెళ్తున్నారో తేలాల్సి ఉంది.